ఈ రోజు మన ఛానల్లో హిడెన్ లవ్ అనే చైనీస్ డ్రామాలోని పార్ట్ ఫోర్ని చూడబోతున్నాం లాస్ట్ ఎపిసోడ్లో యాన్జీ బర్త్డే ఉండటంతో దువాన్ సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు నీపై నాకు ఫీలింగ్స్ ఉన్నాయి నా గర్ల్ఫ్రెండ్గా ఉంటావా అని అడుగుతూ ఉంటాడు ఇలా సడన్గా అడిగితే ఎలా చెప్పేది నాకు కొంచెం టైం కావాలి అంటూ ఓవర్ చేస్తూ ఉంటుంది పాప సరే నీకు ఫీలింగ్ స్టార్ట్ అయ్యాకే చెప్పు నేను కూడా అప్పుడే ప్రపోజ్ చేస్తా అంటే ఇద్దరు బ్లష్ అవుతూ ఉంటారు నైట్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు దువాన్తో జరిపిన కాన్వర్జేషన్ అంతా కూడా వాళ్ళకి చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ తన బ్రదర్కి కాల్ చేసి అన్నయ్య నేను ఒక పర్సన్ని ఇష్టపడుతున్నా ఈ ఏజ్లో రిలేషన్లో ఉండడం కరెక్టేనా అని అడుగుతూ ఉంటుంది ఏంటి యూనివర్సిటీకి చదువుకోవడానికి వెళ్ళావా లేక ఇలా నేర్చుకోవడానికి వెళ్ళావా ఒకవేళ ఆ పర్సన్ మంచివాడైతే ఓకే ఆలోచించు అంటాడు చాలా మంచివాడు కానీ నాకంటే ఏజ్లో చాలా పెద్దవాడు పోస్ట్ గ్రాడ్యు అని చెప్తుంది ఏంటి నీకంటే పెద్దవాడా నీకంటే వన్ డే పెద్ద అయినా కూడా నేను దీనికి అస్సలు ఒప్పుకోను ఇంకోసారి ఈ టాపిక్ నా దగ్గర మాట్లాడావంటే ముందు వెళ్ళి వాన్ని చంపుతా అంటే అరిచేసి కాల్ కట్ చేస్తాడు ఇక నెక్స్ట్ దువాన్ యాన్సీతో మీట్ అవుదామని చెప్పి మెసేజ్ చేస్తాడు తను కూడా బాగా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వాడు మళ్ళీ కాల్ చేసి ఆఫీస్లో వర్క్ ఉంది ఈరోజు సెట్ అవ్వదు అంటూ క్యాన్సిల్ చేస్తాడు ఇక సరే కదా అని ఊరుకుంటుంది అలా త్రీ డేస్ కంటిన్యూగా వాడు క్యాన్సిల్ చేస్తూనే ఉంటాడు తను చాలా డిసప్పాయింట్ అయిపోయి అలాగే కూర్చుంటుంది దువాన్ లైఫ్లో కూడా ఒక శాడ్ స్టోరీ ఉంటుంది వాడు మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది దాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటారు నాన్నకి కాల్ చేయి ఇంకా ఇంటికి రాలేదు అంటూ వాళ్ళ మదర్ అనగానే వాడు కూడా చేస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ ఫాదర్ బాగా డ్రింక్ చేసి వస్తుంటాడు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తూ జియోజీ వాళ్ళ ఫాదర్ని యాక్సిడెంట్ చేసి ఉంటాడు ఆ ఇన్సిడెంట్ ఎవరు కూడా చూడలేదు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చా అంటూ చెప్తూ ఉంటాడు దానికి దువాన్ ఇది తెలిసి చేసినా తెలియక చేసినా ఒక క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయాలి అంటూ కాల్ చేస్తూ ఉంటాడు అలా చేయకు అంటూ వాళ్ళ ఫాదర్ సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు అలా అయినా చాలా ఇయర్స్ గా కోమాలో ఉంటాడు రీసెంట్ గా అతనికి లంగ్ క్యాన్సర్ కూడా వచ్చి ఉంటుంది అతను బ్రతకడం చాలా కష్టం అని డాక్టర్స్ చెప్పి ఉంటారు అదే ఆలోచిస్తూ బాధలో ఉండిపోతాడు ఇక యాన్సీకి మీట్ అవుదామని మెసేజ్ చేస్తాడు కానీ యాన్సీ ఏమో ఈ రోజు కూడా ఎలాగో ప్లాన్ చెడిపోతుంది అని డల్ గా కూర్చొని ఉంటుంది తన ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్ గా గెటప్ అంతా చేంజ్ చేసి బయటకి నెట్టేస్తూ ఉంటారు అలా తన డిన్నర్ కి వచ్చి ఉంటుంది ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కానీ దువాన్ ఎందుకో శాట్ గా కనిపిస్తాడు వాడిని నార్మల్ చేయడానికి కూడా చేసి ఇస్తుంది ఏంటి నా కోసం ఇంత స్పెషల్ గా చేస్తున్నావు ఇంకా నేను ఇచ్చిన బ్రేస్లెట్ కూడా వేసుకున్నావు అంటే నన్ను లవ్ చేస్తున్నావా నిజం చెప్పు ఎన్ని రోజులు దాచుకుంటావు అంటూ అడుగుతూ ఉంటాడు ఏంటి క్యాండీ చేస్తే లవ్ చేసినట్ట ఇంకా ఈ బ్రేస్లెట్ అందంగా ఉంది కాబట్టి వేసుకున్నా ఏంటి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా అంటూ ఉంటుంది నెక్స్ట్ డే తను క్లాస్ లో ఉంటుంది అక్కడికి దువాన్ వచ్చి తన పక్కన కూర్చుంటాడు వాణ్ణి చూసి యాన్సీ షాక్ అయిపోతుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మళ్ళీ చదువుకుంటావా అంటూ నవ్వుతూ ఉంటుంది తన ఫ్రెండ్స్ ఏమో సైలెంట్ గా వీళ్ళ పిక్స్ తీస్తూ ఉంటారు అందరూ కూడా అతను యాన్జీ బాయ్ ఫ్రెండ్ అంట చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ మాటలన్నీ వినలేక తను దాక్కుంటూ ఉంటుంది కాలేజ్ డేస్ని గుర్తు చేసుకుంటూ వాడు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు యాన్జీ చాలా ఇంప్రెస్ అయిపోయి వాడి గేమ్ని చూస్తూ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సమ్మర్ హాలిడేస్కి ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అవుతారు అదే విషయం తను యాన్ కూడా అడుగుతూ ఉంటుంది మోమెంట్ డాడ్ని నువ్వే ఒప్పించాలిరా అంటూ ఉంటుంది నీ వేషాలనే నాకు అర్థమవుతూనే ఉన్నాయి నోరు మూసుకొని ఇంటికి రా లేదంటే నేనే అక్కడికి వస్తా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నెక్స్ట్ డే దువాన్ బర్త్డే ఉంటుంది కానీ వాడేమో ఇప్పటివరకు బర్త్డే సెలబ్రేట్ చేసుకుని ఉండడు వాడికి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలి అని యాన్జీ ప్లాన్ చేస్తూ ఉంటుంది వాడిని హోటల్ కి తీసుకెళ్తూ ఉంటుంది నీ కోలీగ్స్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా నీ బర్త్డేని ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేయలేదా అంటుంది అందరూ కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్ లో బిజీగా ఉంటారు ఎవరూ పట్టించుకోరు లైట్ అంతెందుకు మీ బ్రదర్ యాన్ కి గుర్తులేదు అంటాడు ఇక యాన్జీ సైలెంట్ గా యాన్ కి ఈ రోజు దువాన్ బర్త్డే అని మెసేజ్ చేస్తూ ఉంటుంది అప్పుడే వాడు కూడా దువాన్ కి కాల్ చేసి బర్త్డే విషెస్ చెప్పారు చెప్తాడు యాంజీని బర్త్డే కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకుందా తనకి మనీ కూడా సెండ్ చేశాను పిచ్చి పిల్ల మర్చిపోయినట్టుంది అనగానే యాన్జికి చాలా కోపం వస్తుంది అది నా మనీతో తీసుకున్నా అంటూ అరుస్తుంది ఏంటి ఇద్దరు కలిసే ఉన్నారా డిన్నర్కి ఏమైనా ప్లాన్ చేశారా అని అడుగుతూ ఉంటాడు ఈ మధ్య నా చెల్లికి ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడంట వాడిపై ఒక కన్నేసి ఉంచు ఏదైనా తేడా వస్తే వాడిని కొట్టాకే నాకు కాల్ చేయి అంటుంటాడు దానికి వాడికి ఫుల్గా నవ్వుకుంటాడు అలా యాంజీ వాడికి మంచి సర్ప్రైజ్ అయితే ఇస్తుంది ఈ రోజు నువ్వు ఏ విషయమైనా కోరుకో నేను నెరవేర్చడానికి ట్రై చేస్తా అంటుంది ఓకే అని చెప్పి వాడు కూడా విష్ కోరుకుంటూ ఉంటాడు ఏం కోరుకున్నావు అంటుంది నేనేమన్నా అనుకున్నానో నీకు బాగా తెలుసు అంటూ చూస్తూ ఉంటాడు సరే నీకు దానికి ఆన్సర్ కావాలా నాకు కూడా నీపై ఫీలింగ్స్ ఉన్నాయంటూ తన లవ్ ని కన్ఫ్యూస్ చేస్తుంది అలా వాళ్ళ స్వీట్ మూమెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి నీ కోసం నా దగ్గర గొప్పగా ఏం లేదు నాకు ఓన్ హౌస్ కూడా లేదు కానీ కొన్ని సేవింగ్స్ అండ్ కార్ మాత్రమే ఉంది బట్ ప్రామిస్ చేస్తున్నా నిన్ను మాత్రం హ్యాపీగా చూసుకుంటా అంటాడు నెక్స్ట్ డే నుంచి వీళ్ళు డేట్ చేయడం స్టార్ట్ చేస్తారు వీళ్ళకి లైబ్రరీలో చదువుకోవడానికి ప్రైవసీ లేదంట వాడి రూమ్ కి వెళ్లి చదువుతూ ఉంటుంది పాప ఇంత ఛాన్స్ ఇచ్చాక వాడు మాత్రం వదులుకుంటాడా దగ్గరగా వస్తూ చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అలా డే అండ్ నైట్ ఇద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు ఆ రోజు నైట్ వాడు సాంగ్ రిలేషన్ లో ఉన్న విషయం తన ఫ్రెండ్ కి చెప్తాడు ఏంట్రా నువ్వు మరీ ఇలా ఉన్నావు తన చాలా చిన్నపిల్ల కదా నీకు ఎలా లవ్ స్టార్ట్ అయింది ముందు తన బ్రదర్ కి ఈ విషయం చెప్పావా అంటాడు లేదురా నేనే వాడిని డైరెక్ట్ గా కలిసి ఈ విషయం గురించి మాట్లాడతా వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అంటూ భయపడుతూ ఉంటాడు అప్పుడే కాన్ఫరెన్స్ కాల్లో యాన్ కూడా యాడ్ అయిపోతాడు ఏంట్రా గర్ల్ ఫ్రెండ్ సెట్ అయిందంట కదా బండోడు ఇప్పుడు మెసేజ్ చేశాడు అంటాడు అంతే వీడి గుండె కిందికి జారిపోతుంది ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవచ్చా పాపం చాలా అండ్లకి గల్ అంటూ కామెంట్స్ వేస్తూ ఉంటాడు నేను త్వరలోనే నీ దగ్గరికి వచ్చి ఆ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటాడు సరేలే అప్పుడైతే యాన్సీ కూడా ఇక్కడికి వస్తుంది తను కూడా నీ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటూ కాల్కి వచ్చేస్తాడు ఇక్కడేమో యాన్సీ డేట్లో ఉన్నప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటూ ఒక బుకే చదువుతూ ఉంటుంది వాడు పక్కన ఉన్నప్పుడు నర్వస్గా అనిపిస్తుంది కాబట్టి డైరెక్ట్గా వాడిని కిస్ చేస్తే నెక్స్ట్ కూల్గా హ్యాండిల్ చేయొచ్చు అనుకుంటుంది నెక్స్ట్ డే వాడితో డేట్ కి వెళ్తుంది అలా స్కేట్ క్రాక్ టెస్ట్ చేస్తూ ఎలాగైనా వానికి చేయాల్సిందే అంటూ చాలా ట్రై చేస్తూ మిస్ చేసుకొని కింద పడిపోతూ ఉంటుంది ఇక ఫైనల్ గా అయితే వాడి దగ్గరగా వెళ్ళి చేసేస్తుంది వాడైతే షాక్ లోనే ఉండిపోతాడు అలా యాన్సీ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి తన ఇంటర్వ్యూ లో కూడా పాస్ అయిపోయి ఉంటుంది తన ఫస్ట్ ఇంటర్న్షిప్ అవ్వటం వల్ల చాలా నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది వాళ్ళకి ఇన్ఛార్జ్ గా ఉన్న అమ్మాయి ఎవరో కాదు జీఆన్సీ వాళ్ళ ఫ్రెండ్ ఆ రోజు సిఆన్సీ పై వాటర్ పోసినప్పుడు తను కూడా పక్కనే ఉంటుంది దాని రివెంజ్ తీసుకోవటానికి యాన్సీకి చాలా వర్క్ చెప్తూ ప్రింటర్ ఎలా యూస్ చేయాలో కూడా తెలియదు అంటూ ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది మిస్టేక్ లేకపోయినా తనపై గట్టిగా అరుస్తూ ఉంటుంది యాన్సీ కూడా చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే దువాన్ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాడు అలా వాళ్ళు కొంచెం క్లోజ్ గా మూవ్ అవ్వటం ఆ అమ్మాయి చూస్తుంది వెంటనే జియాన్జీకి కాల్ చేసి చెప్తూ ఉంటుంది వీళ్ళు రిలేషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు అని నైట్ చిన్న పార్టీ ఉంది అక్కడికి వచ్చి ఆమెతో డీల్ చేసుకో అని చెప్తుంది ఇక సరే అని చెప్పి జియాన్జీ ఆ రోజు నైట్ యాన్సీని కలుస్తుంది దువాన్ ను అనుకున్నంత మంచివాడైతే కాదు వాళ్ళ ఫ్యామిలీ ఒక క్రైమ్ చేసింది వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు దాంతో మేమంతా అనందలు మారిపోయాం నా ప్లేస్ లో ఉండి ఒక్కసారి ఆలోచించు అతని రిలేషన్ లో ఉండి తప్పు చేయకు నీ టైం వేస్ట్ చేసుకోకు తన ఫాదర్ ఇప్పుడు కోమాలో ఉన్నాడు అతని మంత్లీ హాస్పిటల్ ఫీజే వన్ లాక్ అవుతుంది నిన్ను కేర్ గా చూసుకోలేడు అంటుంది నా కోసం అంతా ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ కానీ యాక్సిడెంట్ చేసింది వాళ్ళ ఫాదర్ కదా దీనికి ఎందుకు నిందిస్తున్నావు ఇందులో అతని తప్పేం లేదు తన ఫాదర్ చేసిన మిస్టేక్ ఇప్పుడు తన లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తూనే కష్టపడుతూనే ఉన్నాడు నాకు తోచినంత హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా నీ ఫాదర్ని కోల్పోయి ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది కానీ దువాన్ ఇప్పటికే చాలా కోల్పోయాడు నా వల్ల అయినా వాడు హ్యాపీగా ఉంటే అంతే చాలు అంటుంది అలా ఆలోచిస్తూ సాడ్ గా కూర్చుని ఉంటుంది అప్పుడే దువాన్ వచ్చి ఏమైంది యాన్సి ఎందుకలా అలా ఉన్నావంటూ అడుగుతూ ఉంటాడు అలాంటిదేం లేదు బాగానే ఉన్నా అంటూ తన బ్యాంక్ కార్డ్ ని వాడికి ఇస్తూ ఉంటుంది దీంట్లో ఫిఫ్టీ థౌజండ్ యూఎన్ ఉంది నీకు యూజ్ అవుతుంది అంటుంది ఏంటి యాన్సీ నన్ను కేర్ గా చూసుకునేంత పెద్దదైపోయిందా అంటూ వాడి వాలెట్ని ని కూడా తనకే ఇస్తూ ఉంటాడు నా వాలెట్లో లో ఉన్న మనీతో నీకు ఇష్టం వచ్చిన డ్రెస్సెస్ తీసుకో అంటూ తన బ్యాగ్లో బలవంతంగా ఆ వ్యాలెట్లో ఉన్న మనీని ఇంకా తన కార్డుని కూడా పెట్టేస్తాడు అలా వాళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉండగానే యాన్ యాన్జీకి కాల్ చేస్తాడు నేనేమో క్యాంపస్ అంతా నీ కోసం వెతుకుతూ ఉన్నా నువ్వేమో ఇక్కడ తిరుగుతున్నట్టున్నావు కదా అంటూ వాళ్ళకి ఎదురుగా వస్తూ ఉంటాడు వాళ్ళు అలా క్లోజ్గా ఉండడం చూసి ఇతని నా పోస్ట్ గ్రాడ్యుయేట్ బాయ్ ఫ్రెండ్ కానీ నాకు దువాన్ లాగా కనిపిస్తున్నాడు కదా అనుకుంటూ కోపంగా వస్తూ ఉంటాడు తను కూడా కూల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అవును మేమిద్దరం ఇష్టపడ్డాం డేట్ చేసుకుంటున్నాము అని దువాన్ అంటాడు ఇంకా ఎవరిని ఏమనలేక సైలెంట్ గా తన రూమ్ వరకు వచ్చి యాన్సిని పంపించేస్తాడు ఇక వాని పక్కకి తీసుకువచ్చి బాగా కొడుతూ ఉంటాడు నా చెల్లిని ట్రాప్ చేస్తావా తనకి దగ్గరగా ఉండమని చెప్పాను యాజ్ ఏ బ్రదర్ గా ట్రీట్ చేస్తావని కానీ ఇలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ బాగా కొట్టేస్తాడు మళ్ళీ కొంచెం కూల్ అయిపోయి నిన్ను ఇలా చూడలేకపోతున్నా ముందు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకోపో అంటూ శాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు తను నీకంటే చాలా చిన్నదిరా ఎలా డేట్ చేయాలి అనిపించింది అంటుంటాడు శాన్సీ ఏమో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది యాన్ అంత కోపంగా వెళ్ళాడు కదా వాళ్ళని ఏమైనా చేశాడా అని వాడికి ఊరికే మెసేజ్ చేస్తూ ఉంటుంది మీ రిలేషన్ ఏ స్టేజ్లో ఉందో నాకు చెప్పకు ఒక అన్నగా నేను అది తట్టుకోలేను సరే కానీ నిన్ను కొట్టిన విషయం నా చెల్లికి మాత్రం చెప్పకురా అంటూ ఉంటాడు అలా వాడి రూమ్ అంతా చెక్ చేస్తూ ఏంటి నా చెల్లి ఇక్కడికి కూడా వచ్చిందా అంటుంటాడు ఫ్రిడ్జ్ మాత్రం అస్సలు టచ్ చేయకు అది నా గర్ల్ ఫ్రెండ్కి అస్సలు నచ్చదు అవన్నీ కూడా తన కోసం తీసుకున్నా అంటుంటాడు ఇక వాడు కూడా వాళ్ళ రిలేషన్ ని యాక్సెప్ట్ చేస్తాడు నైట్ శాన్సీకి కాల్ చేసి నువ్వు భయపడినట్టు ఏం జరగలేదు మన విషయం వాడికి చెప్పాను కూల్ గానే ఉన్నాడు అని చెప్తాడు ఇక యాన్ ఇప్పుడు కూడా గేమ్ ఆడుతూనే ఉంటాడు ఏం రా ఇప్పుడే కదా నన్ను కొట్టింది మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసావా కనీసం నాకు ఆయింట్మెంట్ అయినా అప్లై చేయొచ్చు కదా అంటుంటాడు సారీ రా కోపంలో బాగా కొట్టేశా నాపై కోపం ఉంటే నన్ను కొట్టు అంటూ ఫోర్స్ చేస్తూ ఉంటాడు సరే అంత పడుతున్నావు కదా నేనెందుకు ఊరుకుంటా అంటూ ఒక్కటిస్తాడు అంతే గోడకి బల్లిలా ఇలా ఉండిపోతాడు ఇంకొంచెం కొట్టురా సరిపోలేదు అంటూ వస్తూ ఉంటాడు ఓకే అని చెప్పి వీడు కూడా బాగా కొట్టేస్తాడు ఇక అలా ఇద్దరు కలిసి ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటూ ఉంటారు ఇక నెక్స్ట్ మార్నింగ్ యువన్ తన గాయాల్ని కవర్ చేసుకోవడానికి మాస్క్ వేసుకొని యాన్స్ దగ్గరికి వెళ్తాడు ఏంటి కొత్తగా మాస్క్ వేసుకున్నావు అంటూ తీస్తుంది వాడి గాయాల్ని చూస్తుంది ఏంటి వాడైనా నేను ఇంతలా హార్ట్ చేసింది ఈరోజు నేనా తేలిపోవాలి అంటూ వాణ్ణి లాక్కొని యాన్ దగ్గరికి వెళ్తుంది ఏంట్రా అసలు నువ్వు మనిషివేనా అతను నా బాయ్ ఫ్రెండ్ కాకముందే నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా అది మర్చిపోయావా వాన్ని ఇంతలా హార్ట్ చేస్తావా ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తా ఉండు అంటూ వాణ్ణి లాగుతూ ఉంటూ దువాన్ తనని కంట్రోల్ చేస్తూ ఉంటాడు నేను కూడా వాని కొట్టాను కోపంలో అలా చేశాడు ఎంతైనా నీ బ్రదర్ కదా అంటూ ఉంటాడు సరే నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నా ఇక నుంచి వీడు నా అన్నయ్య అయితే అస్సలు కాదు అంటూ అరుస్తూ ఉంటుంది అంతేలే బాయ్ ఫ్రెండ్ దొరికేసాడు కదా ఇక సొంత అన్నయ్యతో ఏం పని ఉంటుంది దువాన్ నేను చెప్పే మాట బాగా గుర్తుంచుకో దీనికున్న కోపానికి నీతో ఎక్కువ రోజులైతే ఉండదు మంచి పార్టీని చూసి నిన్ను నిలువుగా అమ్మేసుకుని వస్తుంది అంటూ శాపాలు పెడుతూ ఉంటాడు ఇక నుంచి నేను నీ చెల్లిని కాదు నీకు అవసరం లేదురా నా గురించి అంటూ దువాన్ కు ఫుడ్ తినిపిస్తూ వాడికి కానీ చేస్తూ ఉంటుంది వాళ్ళని చూసి యాన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక ఇంతడో ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్